హోమ్మేడ్ ఘీ ఏ మేగడతో తయారు చేసుకుంటే చాలా రోజుల వరకు తాజాగా మంచి సువాసనతో ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందామండి. హాయ్ అండి, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొంతమంది పాలు కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ పైన పేరుకున్న మేగడ తీసి ఒక డబ్బాలో వేసి తర్వాత మిక్సీలో కానీ కవ్వంతో కానీ దాని నుంచి పాల మీద మేగడ నుంచి వెన్న తీసి దాంతో నెయ్యి చేస్తారండి. ఎప్పుడు కూడా పాల మేగడ నుంచి తీసిన వెన్నతో చేసిన నెయ్యి ఎప్పుడు కూడా బాగుండదండి. పెరుగు తోడు పెట్టిన తర్వాత వచ్చిన మేగడతో చేసిన వెన్న అయితే మాత్రమే నెయ్యి అనేది బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు మంచి సువాసనతో ఉంటుంది. పాలు కాచిన తర్వాత చల్లారనిచ్చి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి. పెట్టిన తర్వాత బాగా పైన మేగడంతా పేరుకోవడానికి ఒక 3-4 అవర్స్ పడుతుందండి. అప్పుడు పై మేగడంతా తీసి ఒక డబ్బాలోకి తీసుకుంటూ ఉండండి. ఆ మిగతా పాలను మీరు తోడు పెట్టేసుకోండి. అలా తీసిన మేగడిని ఒక 10 రోజులు ఒక డబ్బాలో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టండి. తర్వాత ఒక 10 డేస్ అయిన తర్వాత ఆ మేగడంతా తీసి వేడి చేయండి. స్టవ్ మీద వేడి చేసి దానిలో తోడు వేయాలండి. కొద్దిగా పాలు కూడా యాడ్ చేసి దానికి కొంచెం, అంటే మేగడంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదా, దానికి కొన్ని పాలు యాడ్ చేయండి. కాచిన వేడి పాలు వేసేస్తే ఆ వేడి సరిపోతుందో లేదో చూసుకోండి. లేదంటే మనం పెరుగు తోడు పెట్టుకునే టెంపరేచర్ వచ్చే వరకు కూడా వేడి చేసి దాంట్లో తోడు వేసి ఉంచేయండి. మర్నాటికి అది పెరుగులా తోడుకుంటుంది. దాన్ని ఒక గిన్నెలో వేసుకుని ఇలా కవ్వంతో బాగా తిప్పుతూ వెన్న పైకి తేలే వరకు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని తిప్పండి. తిప్పితే మీకు వెన్న అంతా పైకి వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత ఆ వెన్నను మీరు శుభ్రంగా కడగాలి. 1-2 సార్లు వెన్నను కడగాలండి. ఎందుకంటే వెన్నలో మజ్జిగ ఉండిపోతే కనుక ఏమవుతుందంటే నెయ్యి అవ్వడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, వెన్న కాగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, ప్లస్ ఆ తర్వాత వాసన కూడా కొంచెం వస్తుందండి. నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకని వెన్న కడిగేస్తే ఏమవుతుందంటే మీకు ఎక్కువ రోజులు నెయ్యి మంచి వాసనతో ఉంటుంది. ఆ తర్వాత గిన్నెలో నీళ్లు తీసుకుని వెన్నంతా తీసి శుభ్రంగా 1-2 సార్లు కడిగేయండి. కడిగేసి ఇలా చేత్తో అటు ఇటు అంటే కనుక మీకు మజ్జిగ అంతా నీళ్ళలోకి వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత ఆ నీళ్ళన్నీ వంపేయండి. వంపేసి అప్పుడు నీళ్ళనేవి లేకుండా చూసుకుని అప్పుడు స్టవ్ మీద పెట్టాలి వెన్న. ఆ తర్వాత స్టవ్ మీద పెట్టి గరిటెతో కలుపుతూ ఉండండి. నెయ్యి మరగడం స్టార్ట్ అయ్యే వరకు కూడా స్టవ్ని హైలో ఉంచండి. ఆ తర్వాత నెయ్యి ఒకసారి మరగడం స్టార్ట్ అయిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్ నుంచి సిమ్లోకి మార్చండి. మీడియంలో ఉంచండి. మీడియం కూడా మీ స్టవ్ ఎక్కువ అనుకుంటే సిమ్లో మార్చండి. ఎందుకంటే హైలో కనుక నెయ్యి తొందరగా చేసేస్తే ఏమవుతుందంటే అది కలర్ తొందరగా చేంజ్ అయిపోతుంది, కొంచెం మాడు వాసనలా వస్తుందండి. అందుకని మరగడం మొదలయ్యాక సిమ్లో నిదానంగా కాగితే నెయ్యికి మంచి కలరు వస్తుంది, మంచి వాసన కూడా ఉంటుందండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి సిమ్లో పెట్టి. అలా పెడితే ఏమవుతుందంటే మాడు పట్టకుండా ఉంటుందండి. పూర్వం అయితే కొండల్లో కాచేవారు, తర్వాత అల్యూమినియం పాత్రల్లో అయితే ఎక్కువ నెయ్యి మాడకుండా ఉండేది. ఇప్పుడు అల్యూమినియం పాత్రలు వాడొద్దు అంటున్నారు. కొండల్లో అయితే కాచుకోవడం అనేది చాలామంది కష్టంగా ఉంటుందండి. అది తోమడానికి అది కూడా కొంచెం టాలెంట్ కావాలి. ఎందుకంటే మట్టి కుండలు తోమాలని పోకుండా చెయ్యాలన్నా చెప్పేసి ఇప్పుడు అవేం కుదరట్లేదు కాబట్టి కొంచెం దలసరిగా ఉన్న స్టీల్ గిన్నెలు తీసుకుంటాం కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే దాకకి గిన్నెకి లేదా మీకు స్టీల్ దాకకి అడుగు పట్టకుండా ఉంటుందండి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే. నెయ్యి అలా మరిగి ఆ బబుల్స్ లాంటివన్నీ తగ్గిపోతుందండి. మీకు అప్పుడు అర్థమైపోతుంది నెయ్యి ఎప్పుడు కూడా అయిపోయిందనుకోవడానికి 5-6 నిమిషాల ముందే స్టవ్ ఆఫ్ చేయాలండి. ఎందుకంటే చాలా వేడిగా ఉంటుందండి, ఆ వేడికి ఇంకొంచెం మరుగుతుంది నెయ్యి. అందుకని మనం అయిపోతుందనుకుని 5-6 నిమిషాల ముందే స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. చల్లారిన తర్వాత స్ట్రైనర్తో వడపోసుకుని డబ్బాలో పోసుకుని మీరు ఎక్కువ నెయ్యి ఉంటే కనుక 1/2 బయట పెట్టుకోండి, మిగతా 1/2 ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే నెయ్యి అనేది ఈ విధంగా మేగడ తీసుకుని ఆ మేగడని పెరుగులా తోడు పెట్టి తర్వాత వెన్న చేసి మీరు తయారు చేసుకున్న నెయ్యి అయితే 3-4 మంత్స్ అయినా సరే మీకు అదే రోజు చేసిన నెయ్యిలా చక్కగా మంచి సువాసనతో ఉంటుందండి. నెయ్యి ఎప్పుడు కూడా రంగు ఎర్రగా ఉండాలండి. ఇప్పుడు నేను చూపించిన రంగులో ఉంటే మీకు
3-4 మంత్స్ అయినా సరే నెయ్యి అనేది చెడిపోకుండా, చెడు వాసన రాకుండా ఉంటుందండి. పాల మీద మేగడతో చేసిన నెయ్యి అనేది అంత మంచిది కాదు వాడడం, టేస్ట్ కూడా అంత అలా ఉండదండి. పెరుగు మీద మేగడతో చేసిన నెయ్యి అయితేనే మీకు టేస్టీగా ఉంటుంది. అందుకే బయట షాపుల్లో పాల మేగడతో చేస్తారండి, అందుకని అంత టేస్ట్ ఉండదు. మన ఇంట్లో హోమ్ మేడ్గా పెరుగు మేగడతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వడ పోసుకుని తర్వాత చల్లారాక ఇలా పూస పూసల్లా ఉంటుందండి నెయ్యి. ఇది 3-4 మంత్స్ అయినా మీకు ఎంతే ఫ్రెష్గా తాజాదనంతో ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి.